ఓడమ్మా, ఈ కొంపకి కింగ్ మనమే అన్నమాట. పాప ఓడమ్మ లిఫ్ట్ ఇది ఆగాదాగడు చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకుని. బుద్ధుడు నమస్తే. నమస్తే, కూర్చో. ఏం తీసుకుంటావు? టీ కాఫీ? టీ కాఫీ, ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్. గణేష్ నేను చేస్తా, ఇట్స్ ఓకే, నేను చేస్తా. సిన్నమన్ ఇస్ ఫైన్ రైట్? దట్స్ మై ఫేవరెట్ అంకుల్. యా, హియర్ వి గో యంగ్ మ్యాన్. థాంక్స్ అంకుల్. సో ఏం గణేష్, కూర్చోరా, వెళ్ళి పని చూసుకో, పిలుస్తాను. థ్యాంక్ యూ. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? మాది మెడికల్ షాప్ అంకుల్, మంచి కౌంటర్. మా నాన్న 20 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాలి తర్వాత. నైస్. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. యా అంకుల్. ఎలా తవ్వుతారు రా బాబు దీన్ని. నానా వచ్చాడా? హా వచ్చాడు. ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది, కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్. బాబు కూతురు లేదా మాడేసుకుంటున్నారు. బట్ ది ఫైనల్ డిసిషన్ ఇస్ యువర్స్. నాకు ఓకే అమ్మా తల్లి. సరే, అతను వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళాక మాట్లాడదాం. సరే. Some more green tea for you? Thanks. ఇంకేంటమ్మా? ఇంకేమంటాయి అంకుల్? మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తే ఇంకా మా ఊర్లో రచ్చరచ్చ ఉంటుంది, ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే. అది ప్రాపర్ ఎక్కడ మమ్మీది? రాజవరం. రాజవరం? వైజాగ్ కదా? ఓ వైజాగ్. కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను. నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా? ఐ మీన్, మీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని? అచ్చా బాబాయ్, నా కళ్ళలో కూడా అలాంటి ఆలోచన రాదనుకో. శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్. పైగా మా నాన్నకు తెలిసిందనుకో, కుట్టు వదిలేసి వస్తానంటే రోడ్డు మీద గుడ్డలిపి కొడతారు, మామూలు కొట్టరు. వద్దంకుల్. అదే ఫార్మసీ షాప్ నేను ఇక్కడ పెట్టిస్తే నువ్వు? అచ్చి బాబాయ్, ఫార్మసీ షాప్ కాదంకుల్, ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి రాలేను అంకుల్. నా బాల్యం, బలం, భవిష్యత్ అంతా అక్కడే అంకుల్. మన బ్రాండే నోరు లాగేస్తుంది. సిగరెట్? వద్దం. స్మోకింగ్ ఇస్ నాట్ ఎ క్రైమ్. యా కరెక్ట్ అంకుల్. నేనే అడుగుతున్నాను, నోరు లాగేస్తుంది అంకుల్. థ్యాంక్ యూ. ఇట్ వోంట్ వర్క్. ఇట్స్ వర్కింగ్ అంకుల్. లైటర్ కాదు, దిస్ మ్యారేజ్. సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్. రీజన్ ఏంటి అంకుల్? అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్. అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్. సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్. సార్ క్వశ్చన్ అడితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి.
ఈ మాత్రం దానికి పంచ ఒకటి. ఏంటి మానేది సిగరెట్? హలో, చెప్పు శౌర్య. ఏం చెప్పేది? ఏమైంది? పెళ్ళొద్దంటారేంటి మీ నాన్న? అదేంటి? సరే నుండు, నేను ఇప్పుడే మాట్లాడతా. ఇలా చూడు, వద్దంటే వద్దు, వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇది అబ్రప్ట్గా ఎండ్ చేయడం కరెక్ట్ కాదు, అందుకే కొంచెం బరువైనా చెప్తున్నాను. సార్, నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు. మీ ఊరంటే నీకు ఇష్టమా? సొంత ఊరంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు, సొంత పొలం ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరైతే ఉంటుందండి. మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి? రంగబలి, రంగబలి సెంటర్. ఇప్పుడు నువ్వు ఒక పేరు చెప్పావే, ఆ సెంటర్కి ఆ పేరు ఎలా పడిందో తెలుసా నీకు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంకుల్. నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్, రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఉండేవాడు. ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు. ఎలా వేసారంటే తల నరిగితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది. చాలా వైలెంట్ మర్డర్ అంకుల్. ఇంకా రంగారెడ్డి మర్డర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్కి రంగబల్లి అని పేరు వచ్చేసింది. ఇంకేం తెలుసు ఆయన గురించి? ఇంకేం తెలుసు అంటే ఆ మర్డర్ వల్లే ఆయన ఫేమస్ అని అని అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు, మా నాన్న. మా నాన్న చంపేశారు. ఆయన చేసింది మంచా చెడని పక్కన పెడితే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న పోయాక ఆయన తల నరికినోడిని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు. ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు. అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుగా బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను. కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే ఆ మూలు నుంచో ఈ మూలు నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నా చెవున పడేది. ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు. ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది, కానీ ఆ పేరు రావణ కాస్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు. అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను. ఆ ట్రామా నుండి బయటపడడానికి నాకు దొరికిన ఒకే ఒక సొల్యూషన్, నా కూతురు. అసలు ఇప్పటివరకు తనకి నేను, నాకు తను తప్ప ఎవరు లేరు. నేను ఈ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో రెండు సందుల పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక. ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికి వచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ హ్యావ్ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్. ఇందులో ఏముందిలే అని అనిపిస్తుందేమో. ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు, కానీ నాకు అదొక ఇమోషన్. It's working, Uncle. I mean, lighter kadu, marriage. Uncle, ippudu naa oorlo, sorry, mana oorlo, aa center perutone kada problem? Confirm ga cheptunna Uncle, aa peru nenu maarchestha. Uncle, meeru unnappudu akkada mee circle ante naaku pedda idea ledhu. But ippudu maatram aa oorlo naa circle maatram, abbo, oh range Uncle, odilendi. ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా, ఊరిని మార్చాలా, ఊరి జనాలు మార్చాలా అని. ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్, నా షర్టు మార్చినంత ఈజీ, మార్చేస్తాను. మీరు కంగారు పడద్దు అంకుల్, దానికోసం మీ హెల్త్, నాకు మీ కూతురుతో ఉన్న రిలేషను ఏది చెడగొట్టద్దు అంకుల్, ప్లీజ్ అంకుల్. సారీ, అర్థం చేసుకోండి, పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి, మీ కూతురిని వాళ్ళ అత్తారింటికి దర్జాగా తీసుకెళ్తా. ఉంటాను అంకుల్. ఆ పంచేది ఇవాళ కట్టుకొచ్చుంటే బాగుండు.
రంగపూరి సెంటర్ సార్ రండి సార్, ఒక్క నిమిషం. అయ్యో ఇంకా రంగపల్లి సెంటర్ లోనే ఉన్నారా? బస్సు వచ్చేసింది, తొందరగా వచ్చేయండి. చూడు రంగు బాల్, రంగు బాల్ చూడు, రంగు బాల్ కదా. చూసుకోరా మెదకెక్కి చెత్తవా పోనీరా.